ఖమ్మం ఎస్సీ బాలికల హాస్టల్ షార్ట్ సర్క్యూట్తో విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. రాత్రి కురిసిన వర్షానికి హాస్టల్ మొత్తం షార్ట్ సర్క్యూట్ కావడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకొని విద్యార్థిని చనిపోగా మరో నలుగురికి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అలర్ట్ అయిన స్థానికులు హాస్టల్లోకి వెళ్లి పిల్లలను బయటకు తీసుకుని వచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. నలుగురు సభ్యులతో విచారణ కమిటీని వేసింది. ఎస్సీ హాస్టల్ను పోలీస్ కమిషనర్ తాప్సీర్ ఇక్బాల్ సందర్శించారు. ఈ ఘటనపై విచారణ జరుపుతామన్నారు. ఖమ్మం నగరం మధ్యలో హాస్టల్ ఉండడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందంటున్న పోలీస్ కమిషనర్ తాప్సీర్ ఇక్బాల్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఎస్సీ హాస్టల్లో అర్ధరాత్రి షార్ట్ చోటు జరిగి ఫైర్ యాక్సిడెంట్ జరిగిన ఘటనలో ఒక బాలిక మృతి చెందగా ఒక ముగ్గురు బాలికలకు తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఏదైతే ఎస్సీ హాస్టల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో ఆ సంఘటనా స్థలాన్ని జిల్లా సిపి పరిశీలిస్తున్నారు. మనతో పాటు జిల్లా సిపి ఉన్నారు. సార్ చెప్పండి, ఈ సంఘటన ఎన్ని గంటలు జరిగింది, ఎంతమందికి ఇంజూరీ అయ్యారు, ఎలా ఏమన్నా ప్రాథమికంగా ఏమన్నా? నైట్ మన రెయిన్ తర్వాత ఇది ఇన్సిడెంట్ అప్రాక్సిమేట్లీ 11:40 జరిగింది. 11:30, 11:45 మధ్యలో 11:40 మన ఇన్ఫర్మేషన్ ప్రకారం జరిగింది. ఇది ఇన్సిడెంట్లో బేసిక్లీ ఇట్ ఈస్ ఇన్ అ ఫైర్ యాక్సిడెంట్ డ్యూ టు యాజ్ ఫర్ యాజ్ అవర్ ఇన్ఫర్మేషన్ ఇస్ కన్సర్న్ డ్యూ టు షార్ట్ సర్క్యూట్లో జరిగింది. నేను రూమ్ కూడా చూసాను, చూస్తే దట్ ఈస్ సీమ్స్ టు బి అ షార్ట్ సర్క్యూట్ బట్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ విల్ కమ్ ఆఫ్టర్ దట్ ఫైర్ పీపుల్ విల్ గివ్ దేర్ రిపోర్ట్. ఇది ఇన్సిడెంట్లో మన లక్ష్మయ్య అమ్మ అది వార్డెన్ చాలా మంచి పని చేశారు. అది యూత్ మన చుట్టుపక్కల యూత్ తీసుకొని మన మొత్తం గర్ల్స్కి రెస్క్యూ చేశారు. అన్ఫార్చునేట్లీ మన ఫైర్ అది 1 బెడ్లో చాలా స్మోక్ వస్తుంది. దే ఆర్ నాట్ ఇన్ అ పొజిషన్ టు ఐడెంటిఫై అండ్ దే ఆర్ నాట్ ఇన్ అ పొజిషన్ టు రెస్క్యూ దట్ గర్ల్ బికాస్ దట్ ఇంటైర్ ఫ్లేమ్ కేమ్ టు దట్ బెడ్ ఓన్లీ. సో ఒకటి అమ్మాయి, 4th క్లాస్ అమ్మాయి స్పందన, ఇది అమ్మాయికి ప్రాణహాని జరిగింది. సో మన 11:40 మన ఇన్సిడెంట్ జరిగింది. 11:55లో మన పోలీస్ పెట్రోల్ వెహికల్ పోలీస్ బ్లూ కోట్ నైట్ పెట్రోలింగ్ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారు ఎస్సీపీ గారు వచ్చారు ఇక్కడ. సో డ్యూ టు వెరీ నైస్ ఎఫర్ట్ బై లక్ష్మయ్య అమ్మ అండ్ నియర్ బై పీపుల్ దే హ్యావ్ రెస్క్యూడ్ లాట్ ఆఫ్ స్టూడెంట్ ఇన్ ద నైట్. నౌ 5-6 స్టూడెంట్కి ఆ నైట్లో హాస్పిటల్ పంపించారు. దే ఆర్ ఆన్ ఫియర్ సో దే హ్యావ్ నాట్ ఎనీ హ్యావింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇంజరీ అండ్ ఆల్, దే ఆర్ జస్ట్ ఆన్ ఫియర్. సో నేను ఇప్పుడు అందరికీ నేను డిస్కస్ కూడా చేశాను పిల్లలకి. సో దే ఓకే నౌ, నో అదర్ చిల్డ్రన్స్ ఆర్ గెటింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇంజరీ. వర్షం నిన్న చిన్న జల్లు రావడంతో వర్షంతో మొత్తం కూడా ఈ షార్ట్ సర్క్యూట్ జరిగింది. షార్ట్ సర్క్యూట్ జరిగిందని ప్రాథమిక విచారణలో తేలిందని జిల్లా సిపి చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద అయితే నిన్న 4వ తరగతి విద్యార్థిని మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా ఇంకా ఏదైతే గాయాలయ్యారో వాళ్ళందరూ కూడా బాగానే ఉన్నారు, ప్రస్తుతానికి అయితే చికిత్స పొందుతున్నారు చెప్తున్నారు. నిన్న ఏదైతే సంఘటన జరిగిందో ఆ సంఘటన జరిగినప్పుడు పిల్లలందరినీ కూడా ఏదైతే ఈ బెడ్ మనం విజువల్స్లో చూపిస్తున్నామో విజువల్స్లో చూపించేటప్పుడు ఈ బెడ్ అంతా కూడా చాలా ఇరుకుగా, ఈ రూమ్ అంతా ఇరుకుగా కనిపిస్తూ ఉంది. మనతో పాటు ఈ స్థానికంగా ఈ పిల్లల్ని కాపాడిన వ్యక్తులు ఉన్నారు ఇక్కడ స్థానికులు. వాళ్ళని అసలు ఏం జరిగింది, ఎలా జరుగుతుంది, మీరు ఎలా కాపాడారు తెలుసుకుంటుంది, మీరు చెప్పండి మీ పేరేంటి, ఎలా జరిగిందండి, ఎన్నింటికి ఇది జరిగింది? నా పేరు వీరబాబు అండి. దీనికి ఆపోజిట్ లోతలుగా బజార్లో మేము ఉంటాము. రాత్రి 11:35 పండుకున్నాను. ఆల్రెడీ పండుకున్న తర్వాత మా ఇంటి దగ్గర ఒక అబ్బాయి సాయన పిల్లగాడు నన్ను లేపాడు. లేపితే అన్న లేపని తడిపి కొట్టితే బయటకు వచ్చేసాను. ఏందిరా అంటే అన్న పొగలు వస్తున్నాయి అన్న, బాగా స్మెల్ వస్తుంది, పిల్లగాలు కూడా అరుపులు వినిపిస్తున్నాయి అన్న, తొందరగా వెళ్దారంటే సరిచారు జగచక వచ్చేసినాం. వచ్చిన తర్వాత ఈ దీంట్లో 30 మంది దాకా ఉన్నోళ్ళు, కొంతమంది వెళ్ళిపోయారు. ఇంకా 15 మంది 16 మంది పిల్లగాలు ఉన్నారు. 16 పిల్లగాలు కూడా బాగా నిద్రమత్తులో ఉన్నారు. ఒక లేపినా లేకపోతే ఒక 4-5 కొట్టి ఇక్కడి నుంచి లేపుకొని బయటకు తీసుకెళ్ళాం. అయిపోయిన తర్వాత కూడా ఈ రూమ్లో ఈ అమ్మాయి ఉందని గమనించలేకపోయాం. ఈ అమ్మాయి చూడలేక కూడా పోయాం. అయితే దీంట్లో బాగా పొగ ఉంది, బ్రీతింగ్ కూడా పెద్ద ప్రాబ్లం
ఉంది. దగ్గర దగ్గర ఒక ముగ్గురు నలుగురం పదిసార్లు ప్రయత్నించాం, అయినా కానీ మనకి లోపలపడడానికి అవకాశం లేదు. ఈ లోపల పైరోలు వచ్చారు, పైరోలు ఫోన్ చేయకపోతే బండిచ్చి పంపించి పైరు పంపించాము. పైరు వచ్చిన తర్వాత మొత్తం నీళ్లు కొట్టారు, నీళ్లు కొట్టిన తర్వాత పెద్ద లైట్లు ఉంటే లైట్తోటి మొత్తం గమనించాం. గమనించిన తర్వాత అమ్మాయి ఏం చేసింది అంటే ఆల్రెడీ ఇట్లా ఎల్లెళ్ళగా తిరిగి పండుకొని ఉంది. పండుకొని ఉంటే అప్పటికి అమ్మాయి కనిపించట్లేదు. దేనికని మధ్య అనిపించి చూస్తే అమ్మాయి తల కనిపిస్తుంది. ఫస్ట్ తల కనిపిస్తుంటే ఆ తలతో గ్రహించి అమ్మాయిని బయట తీసుకొచ్చి బయట కూర్చోబెట్టి చేసి. ఎంతమంది గాయాలైనాయని? అంటే గాయాలు ఎవరికి కాలేదు. ఇక్కడ ఒక ముగ్గురు పిల్లగాలు సొమ్మగిలిపోయారు, అక్కడ ఒక ఇద్దరు పిల్లగాలు మొత్తం ఐదుగురు సోపే సొమ్మగిలి పెడితే వాళ్ళని అప్పుడు ఆసారి నైట్ నైట్ ఒక ఐదు బండ్లు ఇప్పించి ఒక్కొక్క బండికి ఒక ఇద్దరు పంపించేసి హాస్పిటల్ జాయిన్ చేసి వాళ్ళు అప్పటి వరకు సేఫ్ ఉన్నారు వాళ్ళ పిల్లలు. ఒకే మొత్తం మీద ఏదైతే పిల్లల్ని కాపాడారో ఆ పిల్లలందరినీ కూడా కాపాడిన స్థానికులు చెప్తున్న ప్రకారం అందరినీ కాపాడినాం, కానీ ఒక పాప మాత్రం గాఢ నిద్రలో ఉండటం వల్ల వాళ్ళని కాపాడలేకపోయామని చెప్తున్న పరిస్థితి. వాళ్ళందరూ ఎంతో సాహసోపేతంగా వాళ్ళందరినీ ఏదైతే 15 మంది 30 మంది పిల్లలు, మొత్తం 40 మంది పిల్లలు ఉండగా 15 మంది పిల్లల్ని చాకచక్యంగా కాపాడటంతో మొత్తం కూడా వాళ్ళు అందరూ కూడా స్థానికుల ప్రశంసలు అందుకుంటున్నారు, అదేవిధంగా అధికారుల ప్రశంసలు అందుకుంటున్న పరిస్థితి. మనం ప్రస్తుతం విజువల్స్లో చూసుకుంటే మొత్తం కూడా ఈ రూము మొత్తం కూడా ఒక 10 బెడ్లు పట్టాల్సిన రూమ్లో మొత్తం కూడా ఒక 30 బెడ్లు వేసిన పరిస్థితి కనబడతా ఉంది. మనం ప్రస్తుతం విజువల్స్లో చూపిస్తున్న ప్రకారం షార్ట్ సర్క్యూట్ ఇక్కడ నుంచి జరిగిందని చెప్తున్నారు. ఈ షార్ట్ సర్క్యూట్ జరగడం వల్ల ఇక్కడ నుంచి మొత్తం కూడా ఎర్త్ వచ్చేసి పవర్ వచ్చేసి మొత్తం మంటలు లేపిందని చెప్పుకుంటున్నారు. ఈ కరెంటు గోడలకి ఆనుకొని ఉన్న పరిస్థితి, ఫ్యాన్లు కూడా ఎంత కాలిపోయిన పరిస్థితి చూసుకోవచ్చు. అంటే ఫ్యాన్లు కూడా కాలిపోయాయి అంటే, రెక్కలు కూడా కాలిపోయాయి అంటే ప్రమాద తీవ్రత ఎంత ఇదిగా ఎంత భయంకరంగా ఉందో మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా గోడలు కూడా మొత్తం కూడా ఆ గోడలు కూడా మొత్తం నల్లగా అయిన పరిస్థితి మనం చూసుకోవచ్చు. మొత్తం కూడా బెడ్లు, ఒక్క బెడ్ కూడా పరుపు కూడా మిగలని పరిస్థితి, మొత్తం కూడా బూడిద అయిన పరిస్థితి కనబడతా ఉంది. ఆ బూడిద అయిన పరిస్థితి, అదేవిధంగా ఏదైతే పిల్లలు ఉన్న పుస్తకాలు ఉన్నాయో ఆ పుస్తకాలు కూడా బూడిదైన పరిస్థితి కనబడతా ఉంది. ఆ బెడ్ మొత్తం కూడా ఏదైతే బెడ్లు ఒక 10-15 రూమ్కి వేయాల్సిన బెడ్లు మొత్తం కూడా 30కి పైగా వేయటంతో మొత్తం కూడా ఇక్కడ బోర్డు ఏదైతే ఇక్కడ కరెంటు బోర్డు ఉందో కరెంటు బోర్డుకి ఆనుకొని ఈ బెడ్ ఇక్కడ ఉన్న పరిస్థితి ఉంది. ఇక్కడ మొత్తం కూడా కరెంటు బోర్డు ఇక్కడ ఉంది. ఈ కరెంటు బోర్డు మొత్తం కూడా ఈ బెడ్కు ఆనుకొని ఉన్న పరిస్థితి మనం గమనించుకోవచ్చు. అంటే ఎంత డేంజర్గా ఉందో ఈ పరిస్థితి చూసుకోవచ్చు. మొత్తం ఈ బెడ్కి ఇక్కడికి డిస్టెన్సే లేదు. మొత్తం కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి పిల్లలు ఈ స్విచ్ దగ్గర ఈ కరెంటు బోర్డు దగ్గరనే ఉండాల్సిన పరిస్థితి. అక్కడ కూడా ట్యూబ్ లైట్ ఏదైతే ఉందో ట్యూబ్ లైట్ మొత్తం కూడా ఆ బెడ్ పైన పడిన పరిస్థితి, అక్కడ ఆ బెడ్ పైన ఉండి ఆ ట్యూబ్ లైట్ కాలిపోయి మీద పడిన పరిస్థితి కూడా మనం గమనించుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే ఏదైతే సేఫ్టీ ప్రికాషన్స్ పాటించాలో ఈ అన్ని కూడా ఇనుప బెడ్లు. అంటే ఇనుప బెడ్లు అంటే మొత్తం కూడా ఇనుము కొంత దూరంగా ఉండాల్సిన పరిస్థితి. అయినా కానీ ఇక్కడ వాళ్ళు ఏ సేఫ్టీ ప్రికాషన్స్ లేకుండా మొత్తం కూడా ఇక్కడ బెడ్లను ఏర్పాటు చేసి ఎక్కువ మొత్తంలో పిల్లలందరినీ కూడా ఇక్కడ వాళ్ళు ఉంచే పరిస్థితిని చూసుకోవచ్చు. మొత్తం కూడా మొత్తం బెడ్లు, మంచాలు, పుస్తకాలు, పిల్లలు, ట్రంకు పెట్టెలు, వాళ్ళు ఏదైతే ఇంటి నుంచి తెచ్చుకున్న ట్రంకు పెట్టెలు కూడా ఇక్కడే ఉన్నాయి. మొత్తానికి ఈ రూము మొత్తం కూడా చూసుకుంటే మొత్తం బెడ్లు, కరెంటు బోర్డ్స్, అంటే కరెంటు స్విచ్చెస్ బోర్డ్స్ కూడా బెడ్లకి ఆనుకొని ఉన్న పరిస్థితి. అంటే ఇవన్నీ గమనించకుండా హాస్టల్లో ఉన్న వార్డెను అసలు ఎప్పుడు తనిఖీలు చేయట్లేదని ఇక్కడ ఉన్న స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి. వాళ్ళందరూ కూడా ఈ కరెంటు బోర్డులు దూరంగా ఉండాలని చెప్తున్నప్పటికీ కూడా వాటికి దగ్గరగానే ఉంటున్నాయని చెప్తున్నారు, ఎప్పటికీ కూడా తీయలేదని చెప్తున్నారు. చూశారు కదా ఎంత ఫ్యాన్లు కూడా కాలిపోయి గోడలు ఇప్పటికీ కూడా పొగలొస్తున్న పరిస్థితి. అంటే రాత్రి 11:30 11:40 మధ్యలో జరిగిన ప్రమాదం ఇక్కడికి ఇప్పటికీ కూడా పొగలు ఇంకా మానలేదు, ఇంకా మంటలు వస్తున్నాయంటే ప్రమాదం యొక్క తీవ్రత ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పిల్లలు కూడా ఎంత భయపడ్డారో దీన్ని బట్టి అర్థమవుతున్న పరిస్థితి. అసలు హాస్టల్స్లో ఏమైనా సేఫ్టీ ప్రికాషన్స్ పాటిస్తున్నారా, సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయా అనేది కూడా స్థానికులు అడుగుతున్న పరిస్థితి. అసలు పాటిస్తున్నారా లేదా అనేది కూడా ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి, సంఘటనతో కళ్ళు తెరిచి హాస్టల్స్ అన్నింటిలో కూడా సేఫ్టీ ప్రికాషన్స్ పాటించాలి, సేఫ్టీని అనుసరించాలి, సేఫ్టీని పాటించాలని స్థానికులు గట్టిగా చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ పృథ్వీతో శ్రీనివాస్, ఎన్టీవీ, ఖమ్మం. విద్యార్థిని మృతి ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. దీనిపై విచారణకు ఆదేశించామంటున్న మంత్రి కొప్పుల ఈశ్వర్తో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. ఖమ్మం ఎస్సీ హాస్టల్లో షార్ట్ సర్క్యూట్తో ఒక అమ్మాయి మరణించడం జరిగింది. దీనిపైన ప్రభుత్వం ఎలాంటి చర్యలు
తీసుకోబోతుంది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం ఎలా అంటే కార్యాచరణ తీసుకుంది. అంతేకాకుండా ఈసారి భారీ స్థాయిలో గురుకుల విద్యాలయాలను కూడా ప్రారంభించినటువంటి నేపథ్యంలో వాటిలో కూడా ఎలాంటి మౌలిక వసతులు కల్పిస్తున్నారు? మనతో మాట్లాడేందుకు మంత్రి కుప్పల ఈశ్వర్ గారు ఉన్నారు, వారిని అడిగి మీతో సార్ చెప్పండి సార్, ఖమ్మంలో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో చాలా దురదృష్టకరం, దీనిపైన ప్రభుత్వ పరంగా ఎలా స్పందిస్తున్నారు, అసలు మీకున్నటువంటి రిపోర్ట్ ఏంటి సార్ దీనిపైన? ఖమ్మం టౌన్లో ఎస్సీ హాస్టల్లో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో చాలా బాధాకరం. అనుకోకుండా కరెంటు షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగినటువంటి సంఘటనలో మరి అందులో 15 మంది పిల్లలుంటే ఒక అమ్మాయి మరి అంతకుముందే స్పృహ తప్పి పడిపోయి చనిపోయినట్టున్నారు. ఇద్దరేమో కొంచెం అస్వస్థతగా ఉన్నా కానీ వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళి ఇప్పటికే డిశ్చార్జ్ చేయడం కూడా జరిగింది. ఏదేమైనా కానీ చాలా జరగకూడని సంఘటనే జరిగింది. అది హాస్టల్ బిల్డింగ్ పర్మనెంట్ బిల్డింగే, మరి రాత్రి మధ్యరాత్రి కావడం వల్ల మరి వాళ్లకు వెంటనే స్పందించేటువంటి అవకాశం లేకపోయింది. అప్పటికే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వాచ్మెన్ పిలవడం వల్ల వచ్చి మిగిలిన పిల్లలందరినీ కూడా బయటికి పంపించడం జరిగింది. కానీ మరి దాన్ని ఇప్పటికే షిఫ్ట్ చేయడం జరిగింది. మా అధికారులు అక్కడ ఉన్న డీడీ గారు కానీ తర్వాత ఉన్న డైరెక్టర్ గారు కానీ ఇమీడియట్గా వాటి పైన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. తర్వాత అసలు ఏం జరిగిందో దాని రిపోర్ట్ కూడా తెప్పమని పంపమని కోరడం జరిగింది. అంటే ఏదైతే గురుకుల విద్యాలయాన్ని ప్రభుత్వం స్టార్ట్ చేస్తున్నటువంటి తర్వాత ఎక్కువగా హాస్టల్స్ పైన ప్రభుత్వం దృష్టి పెట్టట్లేదనేటువంటి ఒక ఆరోపణ కూడా ఉంది సార్. అంటే హాస్టల్స్ పైన దృష్టి పెట్టడం లేదనేది కాదు, దాదాపుగా సౌకర్యాలన్నీ కూడా హాస్టల్స్లో ఉన్నటువంటి పిల్లలకు కూడా కల్పించడం జరుగుతూ ఉంది. సన్నబియ్యం కావచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి బుక్స్ కానీ తర్వాత ఇతర సౌకర్యాలన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఈ రెసిడెన్షియల్ పాఠశాల విధానం ఏదైతే ఉందో మరి మనం అతి తక్కువ సమయమే గడిచింది, ఒక 5 ఇయర్స్లోనే దాదాపు ఇప్పుడు అన్ని వెల్ఫేర్ సొసైటీస్ కలిసి ఒక 1400 రెసిడెన్షియల్ స్కూల్స్ స్థాపించడం అనేటువంటిది నిజంగా కూడా చాలా గ్రేట్ విషయము. దేశంలో ఎక్కడ కూడా ఇటువంటి వ్యవస్థ లేదు. దాంట్లో భాగంగానే అన్నీ సరి చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఈరోజు హాస్టల్సే కాకుండా మామూలు స్కూళ్ళల్లో కూడా మరి అడ్మిషన్ శాతం పెరిగింది. హై స్కూల్స్ కావచ్చు, ప్రైమరీ స్కూల్స్ కావచ్చు, అప్పర్ ప్రైమరీ స్కూల్స్ కావచ్చు, మరి ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్నటువంటి వాటిల్లో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడం జరిగింది. ఇది అనుకోకుండా జరిగినటువంటి సంఘటన, దీని పట్ల కూడా మేము ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ఫ్యూచర్లో ఎటువంటి జరగకుండా చూసుకుంటాం. అంటే ప్రభుత్వం ఎంతైతే ఇంట్రెస్ట్ చూపుతుందో కింది స్థాయిలో అధికారులు అంత ఇంట్రెస్ట్ చూపట్లేదనేటువంటిది కూడా ఉంది. ఒకవేళ నిర్వహణ విషయంలో కొద్దిగా నిర్లక్ష్యం కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. అందుకే రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒకవేళ ఇంతకుముందే స్టూడెంట్స్ కానీ అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానీ ఎవరైనా దృష్టికి తీసుకుపోయి అప్పటికి కూడా స్పందించినట్టయితే మాత్రం తక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే నిర్లక్ష్యం అనేటువంటిది ఎట్టి పరిస్థితిలో సహించేటువంటి విషయం కాదు. వాళ్ళ నిర్లక్ష్యం కారణంగా ఒక నిండు ప్రాణం పోయిందనే విషయాన్ని కూడా మేము సీరియస్గా తీసుకుంటా ఉన్నాం. దాంట్లో ఎటువంటి కాంప్రమైజ్ లేదు. సరే, అంటే ఖమ్మం ఇన్సిడెంట్లో అధికారులపైన చర్యలు ఉంటాయని చెప్పేసి అనుకోవచ్చా? తప్పకుండా, తప్పు జరిగితే చర్యలు తప్పవు. ఎందుకంటే ఇదివరకే పిల్లలు కంప్లైంట్ చేసి మాకు ఈ సౌకర్యం లేదు, ఇబ్బందిగా ఉన్నది, షార్ట్ సర్క్యూట్ అవుతున్నది అని మధ్య మధ్యలో జరిగింది చెప్పినప్పటికి కూడా ఎవరైనా స్పందించకపోతే మాత్రం తప్పకుండా సీరియస్గా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది ఏదైతే ప్రభుత్వం గురుకుల విద్యలతో పాటు హాస్టల్స్ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఎవరు చెప్తున్నారు, ఏదైతే నిండు ప్రాణం అన్ని కోల్పోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం, దీంట్లో ఎవరైనా బాధ్యులుగా తేలితే మాత్రం వారిపైన తప్పనిసరిగా చర్యలు ఉంటాయనేటువంటి విషయాన్ని మంత్రి చెప్తున్నారు. కెమెరామెన్ అశోక్తో మహేష్, ఎన్టీవీ హైదరాబాద్.